పచ్చకారు వచ్చి తిన నీకు గడ్డి లేదు తాగ నీకు నీళ్ళు లేవు గొర్రెల మందకు
ولا بالو
مغالي مغالي مغالي
కన్నీరు తీస్తా ఉన్నది మాంకాలమ్మ నమ్ముడా వీరయ్యా ఎన్ని విధాలు చెప్పిన గాని ఆడిదాని మాట అది ఎంత పరువు అని పోతున్నావు నాడెక్క వాడు ఒకడుంటే తలదన్న వాడు ఒకడుంటాడు గురువే అంటే గురువు మించిన శిష్యుడు ఒక్కడుంటాడు పరువాలు పట్టు ఎన్ని విధాలు చెప్పిన అక్క మాట అది ఎంత పరువు అని పోతున్నావు మహాకాలం అన్నప్పుడు
అకామాకాలమని తమ్ముడు అంత సమర్థుడు అనుకుంటావా? నువ్వు పులిబిడ్డవైతే నేను పులివే, నేను పులివైతే నేను పులిబిడ్డే, పులి పుట్టదు పులిబిడ్డనే పుట్టగా పులికడుతుంది, మేకనే పుట్టలేదు. నువ్వు చేరంటే నేను సమచేరు, నువ్వు ఏడాకు చదివితే నేను విడాకు చదివినా. నీ చేతులు కలిగింది కాబట్టి నాకు ఏం భయం లేదు అమ్మా మా కాలమ్మ. ఒకవేళ మేము మామ తోడియాల నేను మాత్రం గెలవనని మాత్రం ఓడిపోతున్నా అంటే కలియుగం మీద ఊర్లు ఒక చోట ఉండమంతా ఉన్నాయి, ఉపనీళ్ళు ఒక చోట వారమంతా ఉన్నాయి. అయ్యా గురుమూర్తి నేను మామ చేతులు ఓడిపోయిండు, ఏడుగురి మాటలతో ఓడిపోయిండు, ఏడుగురి మాటల చేతులు ఓడిపోయిన కల్లా కలియుగం మీద కథ నిలుస్తుందేమో. శ్రీరాముడు ఎల్లుంటా రాజ్య ప్రపంచమై వారి ఎరలేదు అమ్మా మా కాలమ్మ. కావాలంటే నాకు సంతోషం అవుతుంది, బతకంటే నాకు బాధ కలిగింది. పోతేనేమో పని పిల్లని, ఉంటేనేమో పొడి పిల్లని. కన్న కటాక్షణ వల్ల ఉంటే ఈ గుర్యం పంచం లోకాలను గెలుస్తున్నానమ్మా. వీరయ్యోడు వీరయ్యా అప్పుడు ఆ యొక్క మాత్రం నీ కన్న కటాక్షణ ఉంటే గెలుస్తానని ఎప్పుడు ఆ యొక్క మాత్రం అన్నాడు వీరయ్యా. అమ్మవారు మా కాలమ్మ ఆ గుర్రము శోభలకు పోయింది, ఆ గుర్రము శోభలకు పోయే వరకల్ల వందనాది గుర్రాలు సప్రియ గురు అమ్మ. ఆ గుర్రము శోభల్ల పోయే వరకల్ల వందనాది గుర్రాలు ఉన్నవి గుర్రాలారా. తమ్మిని వీరైన పాలిమాని పట్టం తీసుకుపోతున్నారు, నా తమ్మినికి మాత్రమైనా నగలకొండ పట్టం తీసుకుపోవాలన్నప్పుడు నగలకొండ పట్టం పేరు చెప్పుతే గుర్రా దీనిక కడిగేస్తుంది ముందుకు వస్తలేమో. నగలకొండ పట్టం ఎత్తితే గుర్రాలకు సోపిల్లకు పోయి గుర్రాలకు నాగలకొండ పట్టింది పేరు చెప్పితే ముందుకు వస్తలేదు కానీ దూడలేదు వీరయ్యా. దాగ నుంచో నా వల్ల కాదు అంకాలం ఉన్నప్పుడు ఆ వీరప్ప వంశాలు పుట్టింది కత్తెర పట్ట గురువు కాలు బల్లాన తేరి కాలు కాళ్ళు తెల్లన యొక్క మాత్రం కత్తెర పట్ట కారు బల్లాన తేరైన గుర్రమైన గుర్రము ఇడిపడుతున్నది. గుర్రము ఇడిపడుతున్నది అయ్యవంటే గుర్రము కాల్చు అవుతుందే, అయ్యవంటే గుర్రము కాల్చు అవుతుందే. నాగలకొండ పట్టము పేరు కూడా చెప్పుతే కాలు దూవుతున్నదైనా చూసినప్పుడు అమ్మవారు మా గలమ్మ ఏమంటుంది అమ్మా? ఓ గుర్రమా, ఓ గుర్రమా, పాడివాడి పట్టము నా తమ్మిని దోస్తున్నా. నీ వయసప్పుడు ఇద్దరే పోతురు, నా తమ్ముడు నువ్వు కలిసి ఇద్దరు నాగలకొండ పట్టం పోతురు. నా తమ్మినికి ఏమన్నా ఆవగిందంటే అపాయం కలిగిందంటే పాలివాడి పట్టం లోపల కట్క వల్ల పిలిపించి కత్తికింత ఖయం ఖయం చేపిస్తున్నా. గుర్రానికి భయం పెట్టింది మా కాలమ్మ. తమ్ముడా ఇక్కడికి పోతున్నావా? ఇక నేను అక్కడ వస్తున్నావు రాను, నీ లగ్గం చూస్తున్నావు చూడను, అక్షంతలు వేస్తున్నావు ఏను. తాంబాలంలా కొన్ని బియ్యం పోసింది మా కాలి, కొంచెం నూనె పోసింది, పప్పు కుంకు అక్షంతలు తయారు చేసింది,
గుడి వీరయ్య గుడి మీద కూర్చున్నప్పుడు మాత్రమైన గురుడు వీరయ్య అక్షంతలు వేసింది. మళ్ళా మాత్రం బీరప్ప మీద పడ్డ అక్షంతలు గుర్రం మీద పడుతుంది. నాకు పిల్లలు తీసుకొచ్చి లగ్నం చేస్తావు అనుకున్నా కానీ గుర్రం అడిగి నాకు లగ్నం చేస్తున్నావు. ఈ గుర్రం నాకు భార్య కాదు. పర్వని తీసుకొచ్చి నాకు లగ్నం చేస్తాడు గుర్రానికి నాకు పెళ్లి చేస్తున్నావు అని బాధపడుతున్నాడు. అప్పుడు ఆ బీరయ్య అర్థం తెలుగు ఎప్పుడో అవుతున్నావు.